कांग्रेस मोसपूरित मातलु नम्मदन्नारु कूकट्पल्ली बीआरएस एम्मेल्ये माधवरं कृष्णाराव कांग्रेस बीजेपी मोसपूरित हामीलतो प्रजलनु मभ्यपेडुतुन्नायनि मंडिपड्डारु సంక్షేమం అభివృద్ధిలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్దే అన్నారు. మరోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మాధవరం. మాట ఇచ్చిందంటే తప్పిందా మీరు ఒకసారి ఆలోచిస్తారు. అయితే అంటే అయితే చెప్పాం, కాదంటే కాదని చెప్పాం. సరే వేరే పార్టీ ఏంటి అనేది వాళ్ళకి క్యాండిడేట్ దొరకక ఎక్కడో పట్టుకొస్తున్నారు, రేపేళ్ళు వస్తారు. మన 10 సంవత్సరం మన కాన్షియస్ కి మన కాన్షియస్ లో ఉన్నటువంటి పాపం కాంగ్రెస్ పార్టీలో గాని బీజేపీ పార్టీలో గాని రారు. పాపం 4 ఏళ్ళు కష్టపడతారు వాళ్ళు. కరెక్ట్ ఎలక్షన్లు కానీ వాళ్ళని పక్క తొక్కేస్తారు, ఓనో పట్టుకొచ్చి మనం ఎత్తేస్తారు. ఇది కుకట్పల్లి కాన్షియస్ కి గతం నుంచి. మీరు గతంలో ఎమ్మెల్యే ఉండేవారు మీకు తెలుసు. లాస్ట్ ఎమ్మెల్యే మన మీద పోటీ చేసిరు మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారు? స్థానికుడు మాత్రం రాడు. ఇది పక్క. ఇది కుకట్పల్లి అంటే ఏముంటుందో నాకు అర్థమే కాదు. ప్రతి ఒక్కడు కుకట్పల్లి, భారతదేశంలో కుకట్పల్లి చూస్తారు. ఆఖరి ఓడిపోతారు, మళ్ళీ పోతారు, మళ్ళీ అయ్యేలా మళ్ళీ వస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంది. నేను కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన 3 విషయాలు ఉన్నాయి. కేసీఆర్ గారు మొట్టమొదటిసారి మరి 24 గంటల కరెంట్ ఇస్తుందా లేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో కాంగ్రెస్ పరిపాలించింది, 60 సంవత్సరాలు పరిపాలించింది ఇదే కాంగ్రెస్. ఆచారారెడ్డి ఉన్నాడు, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళే కదా పరిపాలించింది. ఆ రోజు ఉన్నాలే కదా, ఈ రోజు ఉన్నప్పుడు 24 గంటలు కాకుండా మీకు బోన్పేలి గురించి తెలుసు. మీకు చాలా మంది ఆడపడుతున్నారు. ఆ రోజు హైదరాబాద్ నగరానికి నుండే అడుగుతుండే ఎప్పుడు మన ప్రజలంతా హైదరాబాద్ ఉన్న వాళ్ళందరం మాకు కరెంట్ ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి, మాకు ఏ మొత్తం అయినా మీకు దండం పెడతామని చెప్పి ఎమ్మెల్యే స్థాయిలో పోతే అడ్డం పడి గుండాలు అడ్డం పెట్టినటువంటి సందర్భాలు చూసాం. పోయినప్పుడు పాదయాత్ర పోయినప్పుడు వాళ్ళు స్లిప్ తీసుకోండి, కింద ఫోన్ నెంబర్ తీసుకొని నాకు పంపండి, నేను మొత్తం ఆన్లైన్ చేయించేస్తాను. ఎలక్షన్ అయినా విడతల్ని 3 నెలల 4 నెలల లోపల అందరికీ వచ్చే విధంగా ఇప్పించే విధంగా మీ తమ్ముడు ఉంటాడని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కష్టాలు ఉండేటప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ దీవెనలు పొంది మీ కష్ట సుఖాలను పంచుకున్నటువంటి మాధవరం కృష్ణారావు కావాలన్నా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా. మరి కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతా ఉన్నాను, మీ అందరినీ బీజేపీ పార్టీ మీ ద్వారా అడుగుతా ఉన్నాను. మరి బీజేపీని నిలబడుతూ నిలబడడం నాకు తెలియదు, కానీ మరి ఆల్రెడీ ఇప్పటికే మూట కట్టుకుని ఆ పార్టీ ఇప్పటి దుక్కుతున్నా తెలుస్తుంది. రాత్రి నుంచి నిన్నటిదాకా తిరిగి తిరిగి ఓ కరింగే ఏ కరింగే హిందూ ముస్లిం ఒకటని చెప్పిన వాళ్ళంతా ఇలా పొద్దుల నుంచి జెండా పట్టుకొని జెండా తీసి అలా పడేసి ఇంకో జెండా వృత్తనే ఉన్నారు. కూడా కృష్ణారావు మీద నిలబెట్టాలంటే బయట వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఏం దౌర్భాగ్యం.